అత్యాస చికెన్ వ్యాపారి. ఒక ఊరిలో జగన్ అనే ఒక అతను ఉండేవాడు. అతను చికెన్ కొట్టు నడిపేవాడు. అతను చాలా అత్యాసపరుడు. అతను ఎప్పుడూ కూడా డబ్బుల కోసం మోసం చేస్తూనే ఉండేవాడు. రియాజ్ జగన్కి చికెన్ సప్లై చేసేవాడు. జగన్ అతని దగ్గర పాడైపోయిన చికెన్ తక్కువ డబ్బులకు కొనుక్కొని వినియోగదారులకి ఎక్కువ డబ్బులకు అమ్మేవాడు. రియాజ్ కది అస్సలిష్టం లేదు. అరే వా, ఈరోజు మంచి డబ్బులు వచ్చాయి. ఈ రియాజ్ మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు. ఒకరోజు జగన్ వేరే ఊరు వెళ్తుండగా అప్పుడతను రియాజ్ ని ఒక కోళ్ల ఫారం నుంచి బయటికి రావడం చూశాడు. ఇదన్నమాట సంగతి. రియాజ్ ఇక్కడి నుంచి కోళ్లు కొంటున్నాడనమాట. నేను కూడా ఇక్కడి నుంచి కోళ్లు కొనుక్కుంటా. మరుసటి రోజు ఎప్పుడైతే రియాజ్ తన కోళ్లు సప్లై చేయడానికి వచ్చాడో అప్పుడు జగన్ అతని దగ్గర కోళ్లు కొనడానికి నిరాకరించాడు. అరే, ముందు మొత్తం చికెన్ అయిపోని, తర్వాత కొనుక్కుంటా. జగన్ రియాజ్ ని చూసిన ఆ కోళ్ల ఫారం దగ్గరికి వెళ్లాడు. కానీ అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అరే, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా? జగన్ ఎంత గట్టిగా అరిచినా ఎవ్వరూ బయటికి రాలేదు. అరే వా, ఇక్కడ చాలా కోళ్లు ఉన్నాయి, ఇంకా చూసేవాళ్లు ఎవ్వరూ లేరు. కొన్ని కోళ్లు దొంగతనం చేద్దాం. అలా జగన్ కొన్ని కోళ్లు దొంగలించి తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్బా, ఇవాళ మజా వచ్చింది. ఏమీ ఖర్చు లేకుండా ఆదాయమే ఆదాయం. ఇప్పుడు రోజు ఇలాగే చేస్తాను. ఇంకా రోజు జగన్ రాత్రిపూట వెళ్లి సమయం చూసుకొని కోళ్లు దొంగలించి తెచ్చేసేవాడు. అలా రోజు దొంగతనం చేసి చికెన్ అమ్మేసేవాడు. ఎప్పుడైతే ఫారంలో కోళ్లు తగ్గిపోయాయో అప్పుడు ఆ యజమానికి అనుమానం వచ్చింది. అతను చాటుగా గమనించడం మొదలుపెట్టాడు. ఒకరోజు జగన్ కోళ్లు దొంగలించి ఎత్తుకెళ్లడం యజమాని చూసేశాడు. అప్పుడు ఫామ్ యజమాని ఒక ఉపాయం ఆలోచించాడు. అతను అన్ని కోళ్లని ఫామ్లో బయట వదిలేశాడు. కానీ ఒక కోడికి మాత్రం ఒక ప్రత్యేకమైన రొట్టెని తినిపించాడు. రాత్రి మళ్లీ జగన్ కోళ్లు దొంగలించి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఫామ్ యజమాని జగన్ దగ్గర అన్ని కోళ్లని కొన్నాడు. అప్పుడు ఆ రొట్టె తిన్న కోడి కూడా అక్కడే దొరికింది. అప్పుడు యజమానికి అర్థమైపోయింది దొంగ ఎవరనేది. అతను పోలీసుని పిలిచి జగన్ ని పోలీసులకి అప్పగించాడు. నీతి: దొంగతనం మనం ఎప్పుడూ చేయకూడదు. టాక్సీ డ్రైవర్ కూతురు. కదం ఒక టాక్సీ డ్రైవర్. అతని కుటుంబం చాలా చిన్నది. అతని భార్య, ఇంకా ఇద్దరు పిల్లలు, ఆశ మరియు జగన్. ఆశ ఇంకా జగన్ ఇద్దరు కాలేజీలో చదువుతున్నారు. ఆశ ఎప్పుడు కాలేజీలో ఫస్ట్ వచ్చేది. కానీ పాపం జగన్ చదువులో చాలా వెనుకబడి ఉండేవాడు. ఈరోజు కదం చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే పిల్లల పరీక్ష ఫలితాలు వస్తున్నాయి. అరే చూడండి, పేపర్లో మన ఆశా ఫోటో పడింది. దానికి కాలేజీలో ప్రథమ స్థానం వచ్చింది. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు తల్లి. అప్పుడే అనుకోకుండా తలుపు దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఏమైంది సార్? మీరెవరిని కలవాలి? జగన్ ఉండేది ఇక్కడేనా? అవును సార్, వాడు నా కొడుకే. చెప్పండి అసలు ఏమైందో. ఎక్కడ ఉన్నాడు? వాణ్ణి బయటికి పిలు. జగన్ అక్కడికి వచ్చాడు. అప్పుడు వెంటనే పోలీస్ వాడు అతన్ని పట్టుకుంటాడు. ఇదేంటి సార్, ఏం చేస్తున్నారు మీరు? నా కొడుకుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నీ కొడుకు చేసిన పనే అలాంటిది. మీ పరువుని గంగలో కలిపేశాడు వీడు. అదేంటి సార్, ఏమైంది అసలు? అవును అవును, ఏమైంది సార్? అసలు ఎందుకు పట్టుకున్నారు వీణ్ణి? నీ కొడుకు పరీక్షా పేపర్ లీక్ చేశాడు. జగన్ కి 5 ఏళ్లు శిక్ష పడుతుంది. అక్కడ కదం రాత్రి పగలు చాలా బాధపడేవాడు. టాక్సీ నడపడానికి అతనికి మనసు వచ్చేది కాదు. నా మాట విని ఆశాకి పెళ్లి చేసేద్దాము. ఈ ముసలి వయసులో ఎంత అవమానం జరిగిందో. కొన్ని రోజులు పోయాయంటే ఎవ్వరూ ఆశాని పెళ్లి కూడా చేసుకోరు. నువ్వు సరిగ్గా చెప్పావు. నేను రేపే టాక్సీ అమ్మేసి సంబంధాలు చూడడం మొదలు పెడతాను. మనదేముంది, మనం ఊరు వెళ్ళిపోదాము. మనం అక్కడే ఏదో ఒకటి చేసుకుని బతుకుదాము. నాన్నగారు, మీరు నన్ను ఇంకా అన్నయ్యని ఒకేలా చూడరా? అరే లేదమ్మా, అలాంటిదేమీ లేదు. నేను ఎప్పుడూ మీ ఇద్దరిని వేరుగా చూడలేదు. అలా అయితే మీరు నా పెళ్లి కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు నా మీద నమ్మకం లేదా? సరే ఆశ, నీకు ఇంకా చదవాలనుంటే నువ్వు బాగా చదువుకో. కదం
టాక్సీ నడపడం మళ్ళీ మొదలు పెడతాడు. ఒకరోజు కదంకి పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది. అతనికి ఒక చెయ్యి తొలగిస్తారు. ఓరి భగవంతుడా, మాకెందుకు ఇలాంటి పెద్ద పరీక్షలు పెడుతున్నావు? అమ్మా, నువ్వు బాధపడకమ్మా. ఆశ ఇంటి బాధ్యతలన్నీ తన మీద వేసుకుంటుంది. ఆమె ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకుంటుంది. నాన్నగారు, మీరు అస్సలు చింతించవద్దు, నేను డ్రైవింగ్ స్కూల్ నుంచి కారు నడపడం నేర్చుకున్నాను. ఇదిగో చూడండి నా లైసెన్స్. రాత్రిపూట చదువుకొని పగలంతా టాక్సీ నడిపి చాలా కష్టపడేది. మెల్లిమెల్లిగా రోజులు గడిచాయి. నాన్నగారు, ఇది చూడండి, నా పిహెచ్డి ఫలితాలు కూడా వచ్చాయి. ఇంకా నాకు చాలా మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇంకా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కదం చాలా ఆనందించాడు. జగన్ కూడా తిరిగి వచ్చాడు. అలా ఆశ తన కుటుంబాన్ని తన తెలివితేటలతో ఒక గాడిలో పెట్టింది. ఒక పెద్ద పెహల్వాన్. శ్రీనగర్ అనే ఊరిలో ఒక పెద్ద పెహల్వాన్ షేరా అని ఉండేవాడు. షేరా కనీసం 7 అడుగుల ఎత్తు, ఇంకా 150 కిలోల బరువు ఉండేవాడు. అతని శరీరం ఇనుములా గట్టిగా ఉండేది. ఎవరైనా సరే షేరా ముందు నిలబడలేకపోయేవారు. దానివల్లే షేరాకి చాలా గర్వం ఉండేది. ఎవరైనా ఉన్నారా ఈ ఊర్లో నన్ను ఎదిరించి పోటీకి వచ్చేవాళ్ళు? ఏ పెహల్వానైనా ఉన్నారా? షేరా తన బలం పొగరుతో అందర్నీ బెదిరించేవాడు. అలా ఆనందం పొందేవాడు. ఒకరోజు ఇంటి యజమాని వచ్చి షేరాతో ఇలా అన్నాడు. అరే ఓ షేరా అన్నా, ఎక్కడ ఉన్నావు? కొంచెం బయటికి రావచ్చు కదా? చాలా రోజులైపోయింది, మీరు కిరాయి కూడా ఇవ్వలేదు. కొంచెం వీలైతే తొందరగా కిరాయి ఇవ్వు బాబు. నేను కూడా పెళ్ళం పిల్లలు ఉన్నవాణ్ణే కదా. ఏమంటున్నావు, కిరాయా? అరే కిరాయి దేనికి? ఇది నా ఇల్లు, ధైర్యం ఉంటే నన్ను బయటికి లాగి చూపించు. చాలు చాలు, వెళ్ళి ఎక్కడి నుంచి? సేట్ చాలా బాధపడతాడు. 2 ఏళ్ల నుంచి షేరా సేట్కి కిరాయి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆ ఇంటిని కబ్జా చేసుకుని కూర్చున్నాడు. ఒకరోజు సేట్ భార్య కంగారు పడి మొత్తం విషయమంతా తన అన్నయ్యకి చెప్తుంది. నువ్వేమీ ఆలోచించక చెల్లెమ్మా, ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పి ఉండాల్సింది. అతను పెహల్వానైతే మనకేంటి? నీ అన్నయ్య కూడా ఎందులోనూ తక్కువేమీ కాదు. ఇప్పుడు చూడు నువ్వు, నేను అతనికి ఎలా బుద్ధి చెప్తానో. అప్పుడు సేట్ ఒక పోటీ నిర్వహిస్తాడు. సర్పంచ్ని ఇంకా ఊరి జనాల్ని కూడా పిలిపించాడు. సర్పంచ్ గారు, మీకు విషయం తెలుసు కదా, షేరా నా ఇల్లు ఖాళీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని దాన్ని కబ్జా చేసుకున్నాడు. ఇంకా నాతో గొడవ కూడా పడుతున్నాడు. ఇంకా నన్ను బెదిరించి కుస్తీ పోటీకి రమ్మన్నాడు కూడా. నేను పెహల్వాన్ కాదు, కానీ నాకు బదులుగా నా బావమరిది పింటూ అతనితో కుస్తీ పోటీల్లో పాల్గొంటాడు. పింటూ గెలిచాడంటే షేరా ఇల్లు ఖాళీ చేయాల్సిందే, ఇంకా ఊరు కూడా వదిలి వెళ్ళిపోవాలి. కానీ పింటూ ఓడిపోతే నేనింకెప్పుడు ఆ ఇల్లు షేరా నుంచి అడగను. ఇది నా వాగ్దానం. సర్పంచ్ ఒప్పుకుంటాడు. షేరా ఇంకా పింటూకి పోటీ మొదలవుతుంది. పింటూ చాలా బలవంతుడు. కొంతసేపటికే పింటూ షేరాని ఎత్తి కింద పడేస్తాడు. అది చూసి ఊరు వాళ్ళందరూ గట్టి గట్టిగా చప్పట్లు కొట్టారు. హో హో హో, చాలా బాగుంది పింటూ, సూపర్! అరే వా, చాలా బాగుంది, శభాష్ పింటూ, శభాష్, కింద పడేయ్ పడేయ్. షేరా పోటీల్లో ఓడిపోయాడు. ఇంకా షరతు ప్రకారం అతను ఆ ఇల్లు ఇంకా ఊర్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అందుకే అంటారు, మనం బలం చూసుకొని అందరినీ ఇబ్బంది పెట్టకూడదు, లేదంటే అది మనకే దెబ్బ కొడుతుంది. బంగారు కుల్ఫీ బండి. రాజు సితారా అనే ఒక రాజ్యంలో కుల్ఫీలు అమ్మేవాడు. అతను ప్రతిరోజు పొద్దున్నే తన కుల్ఫీ సైకిల్ తీసుకొని పట్టణంకి వెళ్ళేవాడు. అతని సైకిల్ మీద ఒక పెద్ద గంట ఉండేది. సైకిల్ కదలగానే గంట మోగుతూ ఉండేది. దానివల్ల అందరికీ తెలిసిపోయేది కుల్ఫీలమ్మే రాజు వచ్చాడని. అందరూ వచ్చి కుల్ఫీలు కొనుక్కొని వెళ్ళేవారు. ఏ దారి గుండా అయితే రాజు పట్టణం వెళ్ళేవాడో అదే దారిలో రాజుగారి కోట ఒకటి ఉండేది. రాజుగారి అమ్మాయి పూజకి కుల్ఫీలు తినడమంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే రాజు ఆ దారి గుండా వెళ్ళేవాడో పూజ అతన్ని పిలిచేది.
ఓ కుల్ఫీల అబ్బాయి, ఓ కుల్ఫీలమ్మే అబ్బాయి, నాకు ఒక కుల్ఫీ కావాలి, ఇస్తావా? రాజు ఆమెకి రోజు ఒక కుల్ఫీ కాకుండా రెండు కుల్ఫీలిచ్చేవాడు. కాని వాటికి డబ్బులేమీ తీసుకునేవాడు కాదు. రాజకుమారి కుల్ఫీలు తినడం చూసి రాజు చాలా ఆనందించేవాడు. ఒకరోజు రాజకుమారి పూజకి అస్సలు ఒంట్లో బాగోలేదు, అందుకే ఆమె కిటికీ వరకు రాలేకపోయింది. కాని రాజు ఎప్పుడైతే అటువైపుగా వెళ్లేవాడో పూజ అటువైపు తప్పక చూసేది. అతని సైకిల్ నుంచి గంట చప్పుడు విని పూజ అలాగే పడుకుని ఆలోచిస్తూ ఉండేది. నాకు ఆరోగ్యంగానే బాగుంటే నేను ఈరోజు తప్పకుండా కుల్ఫీ తినేదానిని. నా ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. అసలు విషయమేంటి, చాలా రోజులైపోయింది, రాకుమారి కనిపించడమే లేదు. నేను లోపలికి వెళ్ళి కనుక్కోవాలి. ఒకరోజు తన సైకిల్ బయటపెట్టి రాజు మహల్ లోపలికి వెళ్ళాడు. మహారాజుగారికి వందనాలు. మహారాజా, నేను రాకుమారికి కుల్ఫీలు తీసుకువచ్చాను. చాలా రోజుల నుంచి ఆమెను చూడనే లేదు. నాకు ఆమె క్షేమ సమాచారం తెలుసుకోవాలని ఉంది. ఆమె బాగుందా లేదా? రాజుగారు చాలా దుఃఖంతో ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి రాకుమారి ఆరోగ్యం పాడైపోవడం వల్ల ఆమె ఏమీ తినడం లేదు. రాజుగారు రాజును తీసుకుని రాజకుమారి దగ్గరికి వెళ్తారు. చూడమ్మా పూజ, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారో. పూజ రాజుని చూడగానే చాలా ఆనందిస్తుంది, ఇంకా లేచి కూర్చుంటుంది. మీరు నా కోసం కుల్ఫీలు తెచ్చారా? అవును రాకుమారి, ఇదిగో తీసుకోండి చల్ల చల్లని కుల్ఫీలు. రాకుమారి కుల్ఫీలు తింటుంది. ఇంకా కొన్ని రోజుల్లోనే ఆరోగ్యంగా అయిపోతుంది. అందుకు రాజుగారు చాలా ఆనందిస్తారు. రాజుగారు రాజుకి ఒక బంగారు సైకిల్, ఇంకా బంగారు కుండ కూడా ఇస్తారు. అందులో బంగారు కుల్ఫీలు కూడా ఉన్నాయి. బహుమానం కోసం చాలా చాలా ధన్యవాదాలు మహారాజా. కానీ నాకు అన్నిటికన్నా పెద్ద బహుమానం రాకుమారికి బాగవ్వడం, ఇంకా ఆనందంగా ఉండడమే. మహారాజు ఆ మాటకి ఆనందిస్తారు. ఎందుకంటే రాకుమారి ఒంట్లో బాగోలేకపోవడం వల్లే అతను బాధగా ఉండేవాడు. ఇంకా రాజు ఆమె ఆనందాన్నిచ్చి మళ్ళీ ఆమెని ఆరోగ్యంగా చేశాడు. అందుకే అంటారు ఆనందం పంచడం వల్ల ఇంకా పెరుగుతుందని.